వస్తే. మీ పేరు? బత్తుల పుల్లయ్య. ఓకే, ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. ఎందుకంటే ఓన్లీ దేనికి ఇవ్వాలి కేసీఆర్ గారికి ఓటు అంటే, రైతుకి 24 గంటల కరెంట్ ఇస్తే ఆ ఒకదానికి ఫస్ట్ కేసీఆర్ కి ఓటు వేయాలి. రెండోది, ఇంతకు ముందు గతంలో చెరల తూటి కట్టె బట్టి నీళ్లు లేక వరి పొలాలకి ఫస్ట్ చెరువు నిండితే, 3 సార్లు చెరువు నిండితే వరి పొలాలు పండే పరిస్థితి. ఇప్పుడు ఏం జరిగింది, ఒక్కసారి చెరువు నిండా గానీ ఇంతవరకు వర్షాలు ఎండ ఎరటెండ్లో కూడా వరి పొలాలు నీళ్లు జరిపోతున్నాయి. రెండోది, మాలుమూర ప్రాంతాల్లో ఇంటింటికి నల్ల పెట్టిండు. మూడోది, నాలుగోది కళ్యాణ లక్ష్మి, ఒక ఆడపిల్ల పేదోడు పెళ్లి చేసుకుంటే 100,000 రూపాయలు నేనున్నా అని 16,000 రూపాయలు మీకు ఇస్తాడు. ఇక ఐదోది, రైతు చచ్చిపోతే పాస్బుక్ ఉన్న ప్రతి ఒక్క రైతుకి కొంట పాస్బుక్ ఉన్నా గానీ, ఒక 5 లక్షలు రైతు చచ్చిపోతే అప్పుల పాలైన పరిస్థితుల్లో దాన సంస్కరణలు చేసుకునే పరిస్థితులలో 5 లక్షలు నీకు వారం కర్మల కాడికి ముందే అకౌంట్లు వేసేస్తాడు, రైతు బంధిస్తాడు. ఇంత కాడికి మంచి చేసే ముఖ్యమంత్రి పుట్టడు, ఇక రాడు, చేసినోడు లేడు. ఇక వాడున్న కేసీఆర్ గారు అంతకాలం ముఖ్యమంత్రి, ఆయనే ముఖ్యమంత్రి. మీరు గతంలో కాంగ్రెస్ పరిపాలన చూసారా? కాంగ్రెస్ పరిపాలన చూసినా, కాంగ్రెస్ పార్టీలో జెండాలు మోసినా, అన్ని చేసినా. ఓకే, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయితే ఇప్పుడు ఇచ్చిన 6 హామీలు అమలు అయ్యే అవకాశాలు ఉన్నాయా? కర్ణాటకలో ఇచ్చారు, ఆడ చేస్తే ఇక్కడ చేసినట్టే. ఫస్ట్ అప్ గెలవని కూడా అంత మాట చెబుతాడు. ఫస్ట్ అప్ గెలవాలి అన్నా గానీ వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు, వాళ్ళకి గెలిచినా గానీ చేసే పరిస్థితి లేదు. ఎందువల్ల అంటే జనాలు మొత్తం టిఆర్ఎస్ అంటే కేసీఆర్ సీఎం అనేది పదం మారు మోగుతుంది, బీఆర్ఎస్ మోగుతుంది. అందువల్ల ఎటు తిరిగి మనం గెలవని ఆలోచనతో 33 హామీలు పెడతారు, తప్పితే చేసిండంటే చెప్పిండంటే చేసే సార్ ఎవరంటే సీఎం కేసీఆర్. నా పేరు అనంతుల రంగయ్య. కేసీఆర్ కు మాత్రం తెలంగాణకు తప్పనిసరి వేస్తాం. ఎందుకనంటే కొన్ని పనులు చేసిండు, రైతు బీమా పథకం ఇచ్చిండు, ఆడబిడ్డలకు ఇస్తాడు, ఆడిగోరి పుడితే 3,000-4,000 ఇస్తాడు. అందుకొరకు కేసీఆర్ కు మాత్రం తప్పనిసరి వేస్తాం, పింఛన్లు ఇస్తాడు. అట్లా ఇట్లా వన్ సొమ్ము తిని వాడు మన నాటుకున్నప్పుడు వేయకపోతే ఎవడు అంటే నాకు అన్ని ఇస్తాడు, రైతు బండి ఇస్తాడు, పింఛన్ ఇస్తాడు. మరి నీకు కరెంట్ వస్తుంది? మాకు అన్ని వస్తుంది, మాకెల్లా వస్తేనే ఉన్నది. మేము మాత్రం తెలంగాణకి వేస్తాం కారు కొడుతా మొత్తం. ఆయవన్నోడు అయితే పింఛన్ తీసుకున్నాడు, రైతు బంధు తీసుకున్నాడు, ఇంకొకరు చెయ్యడు. 60 ఏళ్ల నుంచి పరిపాలన చేసి ఏం సంపాదించండు? ఏమిచ్చలే, భయం ఏంది చెప్పేదానికి? వీళ్ళు ఇస్తారు, రేపు తేగుతాడు, ఆరో పంపుతాడు, మధ్యాహ్నం వీళ్ళు తింటారు. మందం వానికి వేయాలి, వానికి వేయాలను మధ్యాహ్నం ఎమ్మెల్యేలు ఎంపీలు తెంగి తింటాండ్రు, పంపేటోడు పంపుతాడు. మధ్యాహ్నం తిన్నప్పుడు వాడేం చేస్తాడు? ఒక గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నీకేం రాలేదా? కాంగ్రెస్ మంచిది మంచిది కాదు అంటలే. ఇప్పుడు బీజోన్కో వనికి తంది అయ్యా, కాంగ్రెస్ మంచిదే మంచిది కాదా అని ఎప్పుడు అంటలే. ఇప్పుడు సీట్ల కొట్లాడుకున్న వాళ్ళే దొంగలు అవుతాండ్రు అంతే. నేను మాత్రం కారు గుర్తుకేనే, నువ్వు 10-10 సార్లు అన్నా, నువ్వు 50 సార్లు అన్నా వాడు 50 మంది రాని, దానికి తగ్గేదే లేదు. నమస్తే, మీ పేరు? సత్యం ఇల్లందు. ఇల్లం సత్యం. ఓకే, ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అయింది? కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది. కేసీఆర్ అడ్రస్ లేకుండా పోతాడు, మాయమాటలు చెప్పి దళిత బంధం అని ఒక్కడికి ఇచ్చి మొత్తం కూడా అబద్ధాల కోరు. తెలంగాణలో బెడ్రూమ్ వచ్చిందని వాళ్ళ బిడ్డ మీద ఒకటే చెప్పమని ఎవరికి ఇచ్చిండు? కోటర్స్ ఎవరికి ఇచ్చిండు? వాడు వాళ్ళ అనుచరులకు ఇచ్చిండు, వాడు వాడే ఓటేస్తాడు. వేరే క్యాస్ట్ ఎందుకు ఇస్తుంది? దళిత బంధు ఇచ్చినాడు, భూమిలోకి ఇస్తాడు, దళితులకు ఇచ్చాడు, మా వేరే క్యాస్ట్ వాళ్ళకి ఇవ్వలేదు. వాడు మాట మాటలు చెప్తాడు, కేసీఆర్ అడ్రస్ లేకుండా పోతాడు తెలంగాణలో. పక్కా ఇది ఇది నిజమైన సత్యం. భాను తరిపియ 20,000 మీద కాంగ్రెస్ గెలుస్తుందని నేను రాసిస్తా, బరాబర్ 20,000 మేరకు మీద గెలుస్తుంది, పక్కా రాసిస్తా. టికెట్ ఎవరికైనా రాని కాంగ్రెస్ లో ఇల్లందులో తెలుస్తుంది. పో, నీకు ఎక్కడ చెప్పు, నేను అడ్రస్ ఇస్తా. అలా నేను 3-4 నిలబడి తిరుగుతాను నేను కాంగ్రెస్ లో. కాంగ్రెస్ హరిప్రియ ఇంత ముందు కాంగ్రెస్ లో గెలిపిస్తే పోయి టీఆర్ఎస్ లో గెలిచింది, ఆమెకు ఓటు వేయద్దు. ఆయన ఏం మంచి పనులు చేయలేదు కేసీఆర్.
ఏం చేసింది ఏం చేయలేదు. మళ్ళీ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వస్తా అనుకుంటున్నావా? బరాబర్ వస్తాయి కాంగ్రెస్ బరాబర్. ఈ రెండు అడ్రస్ ఉండే బీజేపీ టీఆర్ఎస్ అడ్రస్ ఉండే పక్క. ఓకే థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. మీ పేరు శరత్. ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? మన తెలంగాణలో నాకు నాకు తెలిసి మాత్రం మేబీ టీఆర్ఎస్ రావచ్చు అని అనుకుంటున్నాను నేను. ఎందుకన్నా? ఎందుకంటే చూస్తున్నారు కదా అభివృద్ధి ఎలా చెందిందో. ఇంతకుముందు ఏ అధికార పార్టీ ఉన్నప్పుడు కూడా ఇలా లేదు. ఇప్పుడు మనకు టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం వల్ల చాలా ఈసారి కూడా అది వస్తే మాత్రం చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ఏమేమి సంక్షేమ పథకాలు ఉన్నాయి మీ ప్రాంతంలో? మా ప్రాంతంలో రోడ్లు నిర్మాణం, ఇంకా ఈ పార్కులు, దానికి సంబంధించి ఇంకా స్కూల్స్ రిపేర్ చేయడం కానీ మిగతా వ్యక్తిగత, అంతకుముందు మా విలేజ్ లో వ్యక్తిగత మరుగుదొడ్లు అనేది లేదు, దానికి సంబంధించి డెవలప్మెంట్ అయింది. ఇంకా శ్మశాన వాటికలు అని ఇంకా చిన్న 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 ప్రాబ్లం కార్యక్రమాలు అన్నీ అవి. ఓకే అన్న. ఈసారి కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది మన తెలంగాణలో? కాంగ్రెస్ పరిస్థితి అంటే నేను అది చెప్పలేను బ్రో, అది చెప్పలేను. ఎందుకంటే నాకు నచ్చింది దీనికి సంబంధించి కాబట్టి. ఇది దాని గురించి దాని అధికార పార్టీ ఇప్పుడు జరగే ఎన్నికలలో ఏది తెలుస్తుందో అది అప్పుడు ఇక వాటి ఫ్యూచర్ అలా ఉంటుంది. ప్రజెంట్ అయితే నాకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన నాకు నచ్చింది అది బ్రో. అది ఓకే. ఈసారి మీ నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? హరిప్రియా నియోజకవర్గం ఇల్లంగలో అయితే హరిప్రియా అని నా హరిప్రియ గారు గెలుపుతాను అనుకుంటాను. ఎలా ఉన్నాయి అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేసే వర్క్ లో పర్లేదు, బాగానే అనిపిస్తుంది హరిప్రియ అక్క. ఓకే. మరి ఈసారి మీ ఓటు ఎవరికన్నా? ఓటు అది సీఎం ఎవరన్నా ఈసారి మనకి? కేసీఆర్ అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే బ్రో. ఎవరికైతే ఓటు మీరు? కార్ గుర్తుకు వేస్తాం. ఎందుకంటే అట్లా మాకు పోడు పట్టాలు ఇచ్చిండు రైతు బంధు, రైతు బీమా, మళ్ళా కళ్యాణ లక్ష్మి ఇస్తాండు, అన్ని ఇస్తాండు కాబట్టి కార్ గుర్తునే ఓటేస్తాం. ఆడవాళ్ళకి ఎలా ఉన్నాయండి పథకాలు? ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా అన్ని అందరికి మంచిగా. కేసీఆర్ కిట్ గానీ ఆడపిల్లలు అందరు అందరికి అన్ని వస్తున్నాయి. హరిప్రియ మేడం గారు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కట్టించిండ్రు, మాకు అందరికి అవసరమే. మెడికల్ కాలేజ్ కూడా ఇచ్చారండి ఇక్కడ. అందుకనే కార్ గుర్తుకే ఓటేస్తాం. హరిప్రియ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి? గెలుస్తుంది, తప్పకుండా గెలుస్తుంది. ఇప్పుడు పైన కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటరా? ఇక కాంగ్రెస్ గురించి మాకు తెలియదు కానీ మేమైతే ఇక కార్ గుర్తునే ఓటేస్తాం. మళ్ళీ వస్తారా కేసీఆర్? మరి గెలుస్తారా? తప్పకుండా గెలుస్తాడు, తప్పకుండా గెలుస్తాడు. అతనే ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళీ 24 గంటలు ఉంటున్నాయి ఇక కరెంటు. ఇక మంచిగా తోటలు పండించుకుంటాండ్రు. రైతులే కరెంటు పొలంలో రోజు 24 గంటలు ఉంటుంది. అందరు నీళ్ళు మంచిగా కట్టుకుంటాడు, నిద్ర మంచిగా ఇంటి కాడ పడుకుంటాడు, పగులు మొత్తం పోయి నీళ్ళు కట్టుకుంటాడు. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ కావాలని కోరుకుంటాను. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కాంచి ప్రజలకు చేసిన న్యాయం ఏం లేదు. వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఆ డబుల్ బెడ్రూమ్ మొత్తం అన్ని కురుస్తానే ఎక్కడెక్కడ పాడైపోయి ఉన్నాయి. దళితులకు బంద్ అన్నారు, పూర్తిలో వాళ్ళ బంధు రాలేదు. తర్వాత బీసీలకు లోన్ అన్నారు, బీసీలకు లోను రాలేదు. ఎక్కడ ఎవరికి లోన్ రాలేదు. తర్వాత భూమి లేని వాళ్ళకు కూడా కనీసానికి యువకులకి ఏదో ఇస్తానని చెప్పారు, లోన్లు ఇస్తాను అది ఇస్తాను ఇది ఇస్తాను చెప్పారు, అవి రాలేదు. తర్వాత దళితులకు 3 ఎకరాలు భూమి ఇస్తానన్నాడు, అది ఇవ్వలేదు, అది రాలేదు. కనీసానికి ఇంతవరకు కంట్రోల్ బియ్యం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటి వస్తానని చెప్పని రాష్ట్ర గవర్నమెంట్ మాత్రం దగ్గర 16 నెలల నుంచి కూడా ఆ బియ్యం కూడా రావట్లేదు. కనీసానికి ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులలో కూడా కూరగాయల రేట కానీ మొదలు పెడితే ఉల్లిగడ్డ కానీ పెరిగినా కానీ దాని గురించి పట్టించుకున్నవాడు ఈ గవర్నమెంట్ లేదు. కానీ గవర్నమెంట్ ఈసారి రాకూడదు అనే కోరుకుంటున్నాం. ఓకే అన్న. మీ
నియోజకవర్గం ఏదన్నా? మా నియోజకవర్గం ఇల్లందు. ఇల్లందు నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనుకుంటారన్న? మేము కనీసం కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ రావాలని కోరుకుంటాను. అంటే వ్యక్తి అయితే ఇంతవరకు ప్రకటించలేదు, కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నాం. ఓకే అన్న, మన ప్రీవియస్ గా చూసుకుంటే మన హరిప్రియ గారు చేశారు, ఎలా అనిపించింది అన్న మీకు? హరిప్రియ గారు చేశారు కొంతమేరకు నయమే. కాబడుతుంది అంటే అన్న ముందు కొంతమంది నాయకత్వం కూడా ఆమెను ముందుకు రావనీయకుండా చేశారు అంతే. సో ఇక మీరు కాంగ్రెస్ రావాలనుకుంటున్నారు? అవును. థ్యాంక్ యూ అన్న.